ఒక మనసు. ఎలా స్టార్ట్ అయిందో తెలియదండి నాకు, ఇప్పటికీ ఎలా ఎండ్ అయింది కూడా నాకు తెలియలేదు, కానీ చాలా బాధగా ఎండ్ అయింది ఒక మనసు. షూటింగ్ చేస్తున్నాను చెప్పు డేస్ లెక్కెట్టుకుంటూ చేస్తాం, మేబీ ఇంకొక 20 డేస్ ఉందా, 10 డేస్ ఉందా అని చెప్పి. నేను ఏ రోజు ఒక మనసు షూటింగ్ చేస్తున్నప్పుడు ఏ రోజు నేను డేస్ లెక్క చేయలేదన్నమాట. సో అంత ఫాస్ట్గా అయిపోయింది, బికాజ్ ఓన్లీ ఆ క్రెడిట్ మొత్తం ఓన్లీ స్క్రిప్ట్కి వెళ్ళింది. ఆ స్క్రిప్ట్కి ఉన్నంత పట్టు ఏ ఆర్టిస్ట్ లేదండి. ఈరోజు నేను కానీ నిహార్ కానీ మా గొప్పతనం ఏం లేదండి, రామరాజు గారు డైరెక్టర్ గారు నేరేట్ చేసిన విధానమే మమ్మల్ని అంతవరకు లాక్కెళ్ళింది. కానీ మేము అంత టూ టాలెంటెడ్ అయితే మేమైతే కాదు. సో నాకు తెలిసిన రామరాజు గారు మాకంటే వయసులోను జ్ఞానంలోను అన్నిటికంటే చాలా పెద్దవాళ్ళు. సో ఈ క్రెడిట్ మొత్తం ఆయనకే చెందుద్ది. అండ్ ఒక చిన్నపిల్లలకి ఫస్ట్ క్లాస్ వచ్చిందంటే చెప్పిన టీచర్ గొప్పతనం. ఆరా ఈరోజు మీ ఇద్దరం బాగా చేశారంటే దాని గొప్పతనం రామరాజు గారిది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో నాకు ఈ సినిమాలో సాంగ్స్ అంటే ప్రాణం అండి, ఎందుకంటే నేను లిరిక్స్ ఎక్కువ వింటూ ఉంటాను సాంగ్స్లో బీట్ కంటే. నాకు ఈ లిరిక్స్ అంటే చాలా ఇష్టం. రామజోగ శాస్త్రి గారికి, భాస్కర్ పట్ల గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్, లైఫ్ లాంగ్ నాకు ఉండిపోయి గిఫ్ట్ ఇచ్చారు సాంగ్స్. అండ్ లాస్ట్లో ఇంకా యా నిహారిక గురించి అండి, కొంచెం అరుస్తారా, నాకు కొంచెం బూస్టప్ ఉంటుంది. సో నిహారిక గురించి చెప్పాలంటే నాకు ముఖ్యంగా ఎన్నో ఆడియోరీస్కి వెళ్ళాను నేను, అంతే మెగాస్టార్ అంతే చిరంజీవి గారి ఆడియో ఫంక్షన్కి వెళ్ళాను, చరణ్ గారి ఆడియో ఫంక్షన్కి వెళ్ళాను, ఎన్నో ఆడియో ఫంక్షన్కి వెళ్ళాను. బట్ ఆ ఆడియో ఫంక్షన్ ఈ ఆడియో ఫంక్షన్ నాకు నచ్చింది ఏంటంటే అన్ని పోస్టర్తో పాటు నాకు నిహారిక ఆల్ ది బెస్ట్ ఉంది, ఆ పోస్టర్కి బాగా నచ్చింది. సో నాకు తెలిసి చరణ్ గారికి నెక్స్ట్ మూవీస్కి అన్నిటికీ నిహారిక పోస్టర్ పక్కా ఉంటుంది. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలిసినంతవరకు ఒక విషయం చెప్తానండి, అంటే చెడో మంచో చిన్నపిల్లని వదిలేసాను చెడైతే. నేను 80s 90s సావిత్రి గారి గురించి విన్నాను, నేను అప్పటికి పుట్టలేదండి. 90s తర్వాత నేను పుట్టిన తర్వాత సౌందర్య గారు అంటే నాకు బాగా ఇష్టం. 2000లో నాకు పర్సనల్గా అనుష్క గారు అంటే ఇష్టం నాకు. అంటే ఎనీ రోల్ ఎనీ లీడ్ క్యారెక్టర్ హీరో లేకుండా హీరోయిన్ చేసే క్యారెక్టర్స్ సావిత్రి గారు, సౌందర్య గారు, తర్వాత అనుష్క గారు. ఇప్పుడున్న జనరేషన్ మనం చెప్పుకోవాలంటే మాత్రం నిహారిక ఒకటే అండి. సో వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అంకుల్ నాగబాబు అంకుల్. సో మంచి డాటర్ని ఇచ్చారు, మంచి నటరాలు చెప్పాలంటే. సో థ్యాంక్ యూ సో మచ్. మా మెగా అభిమానులకి, సినిమా అభిమానులకి, ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి అండ్ మా ఆహ్వానాన్ని మన్నించి ఫంక్షన్కి వచ్చిన పెద్దలందరికీ చాలా థ్యాంక్స్ అండి. అసలు నేను ఇక్కడ ఉన్నానంటే దానికి కారణం మా అమ్మ నాన్న, కానీ వాళ్ళకి థ్యాంక్స్ చాలా చిన్న మాట. సో నాన్న నేను మీకు థ్యాంక్స్ చెప్పను, ఐ లవ్ యూ.